గత 5 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వంలో సీఎం వై జగన్మోహన్ రెడ్డి ఒంగోలు నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన అభివృద్ధిని చూసి ప్రజలంతా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ఆ పార్టీ యువనేత బాలినేని ప్రణీత్రెడ్డి శ్రీకావ్య దంపతులు పిలుపునిచ్చారు. ఒంగోలు మండలంలోని గుండాయిపాలెం పాతపాడులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమానికి విచ్చేసిన బాలినేని ప్రణీత్రెడ్డి దంపతులకు గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధి గురించి వివరించారు. రాబోయే ఎన్నికల్లో ఒంగోలు ఎమ్మెల్యేగా బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఆక్వాకల్చర్ సాగు చేస్తున్న గుండాయిపాలెం పాతపాడు గ్రామాల్లో విద్యుత్ అంతరాయం లేకుండా నిరంతరం సరఫరా చేసేందుకు 60 లక్షల రూపాయలతో తీర ప్రాంతంలో విద్యుత్ ఆధునీకరణ పనులను బాలినేని శ్రీనివాసరెడ్డి పూర్తి చేయించారని అన్నారు. కార్యక్రమంలో ఒంగోలు ఎంపీపీ పల్లపోలు మల్లికార్జున్ రెడ్డి, వైసీపీ మండల అధ్యక్షుడు చుంతు రామకృష్ణ, నాయకులు పేతురు, బాబులు, సాంబశివరావు, వైసీ ఎంపీపీ అయ్యల వాణి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పాతిపాడు గుండేపాలెం గ్రామం పర్యటనకి రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. నేను చెప్తానే ఉన్నాను, పోయిన ఎలక్షన్ కంటే ఎక్కువ మెజార్టీ వస్తుందని. నేను పబ్లిక్ రెస్పాన్స్ అలా ఉంది. ఈ పథకాలు అన్నీ చాలా పబ్లిక్ బాగా నచ్చినాయి. ఈ వాలంటీర్ వ్యవస్థ ఎక్కడ మళ్ళీ జన్మభూమి కమిటీలు వస్తాయనే భయం పబ్లిక్లో ఎక్కువ వచ్చింది. డోర్ డెలివరీ స్కీమ్స్ ఇంటికి వచ్చి మీకు ఏం కావాలని అడుగుతున్నారు. ఇప్పుడు ఒక టైంలో ఒక ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళాలంటే ఒక నాయకుని తీసుకొని పోవాలి. ఒక సర్టిఫికేట్ కావాలంటే ఒక నాయకుని తీసుకొని ఎంఆర్ ఆఫీస్కి పోవాలి. ఇప్పుడేమో ఇంటికి వచ్చి సర్టిఫికేట్లు అన్నీ ఇస్తున్నారు ఈ వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ వల్ల. సో పబ్లిక్కి అన్ని ఇంటికి డోర్ డెలివరీ జరుగుతుంది కాబట్టి చాలా మార్పు ఉంది. ఈ సిస్టమే కావాలని కోరుకుంటున్నారు. ఎస్పెషల్లీ జగన్ గారు ఒక నమ్మకం, జగన్ అంటే ఒక నమ్మకం ప్రతి మహిళల్లో ఉంది. వాస్తవంగా ఇప్పుడు చేయూత రాలేదు చాలామందికి. నిన్న ఒక గుండెపాలెం తిరుగుతుంటే జగన్ గారే వస్తారమ్మా, జగన్ గారు వస్తేనే మాకు చేయూత పడుతుందని అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. రాలేదనే బాధ లేదు కానీ జగనే వస్తారన్న కాన్ఫిడెన్స్, అంత నమ్మకం జగన్ గారు మాట ఇస్తే తప్పులైన నమ్మకం వాళ్ళకు ఉంది. ప్రతి లేడీస్లో ఒక నమ్మకంగా ఉన్నారు. ఒకటే చెప్తున్నా, మొగోలు ఎటు ఉన్నా లేడీస్ మాత్రం చాలా ఎలక్షన్స్ చేసాం, మాకు బై ఎలక్షన్ లాగా అనిపిస్తుంది ఈసారి. రిజల్ట్ తర్వాత అందరికి అర్థమైంది ఏం చెప్తున్నా. మన ఒంగోలు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి తరఫున వారి కుమారుడు ప్రణీత్ రెడ్డి గారు మరియు వారి కోళ్ళు కావ్య గారు ఇద్దరూ కలిసి గుండాయిపాలెం పాతపాడు గ్రామంలో ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది. ఈ ప్రచారంలో ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాలకి బ్రహ్మరథం పడతా చదువుతూ ఉంది. బాలినేని శ్రీనివాస గెలుపు అనేది ఈ ప్రజాస్పందన చూసి సునాయాసంగా గెలిచే అవకాశాలని తెలుస్తూ ఉంది. కావున రేపు జరగబెట్టేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మంచి మెజారిటీతో గెలబోతున్నారని కూడా తెలియజేస్తా ఉన్నాం.